ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పనేది అది ఎందుకని రేపొద్దు నా తలకాయ తీసేసి మీ తలకాయ పెడతాడు ఇది ఇది అయిన తర్వాత అదే జరిగింది ఇప్పుడు చేతను కూడా అదే తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరు ఎవరండి ఆయన పేరు మర్చిపోతున్నా కాక కాకర్ల వెంకటరత్నం గారు అది కాకాని వెంకటరత్నం గారు జయేంద్ర ఉద్యమకారుడు మహాన్ బాడు తీశారు ఫ్లైఓవర్ కట్టారు అయిపోయింది పెట్టాలి అక్కడ ఏదో ప్లాన్ లో ఉన్నాడు ఎవరు ఎవరు ఈయనే ముఖ్యమంత్రి ఏం ప్లాన్ అంటారు ఏదో ఇంకోటి బొమ్మ పెట్టుకుంటాడు ఇప్పుడు ఆ లాన్ పేరు పెట్టలా ఎన్టీ రామారావు మహానుభావుడు తీసి అది చాలా తప్పాలి చెల్లిదే తప్పు అంటుంది అంటే తప్పులు చేస్తేనే మంచిది చంద్రబాబు గెలవడం కారణాలు ఉన్నాయి అంటే అదే పార్టీలో ఆయన రామారావు గారు అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే దినానిక ఇన్ని తిట్టాడండి ఆయన నాకు భలే నేను భలే అభిమాని ఆయనకి అసలు వాళ్ళ నానంటే నాకు భలే ఇష్టం ఎవరో పేరు చెప్పనా కొడల నాని అర్జున్ రావు అంటే నాకు సత్య ప్రేణం నన్ను ఆయన గారు కూడా కొడల నాని గారు ఎన్ని తిట్టాడండి వాళ్ళ వాళ్ళ ఆడపిల్లల్ని చిచ్చి చిచ్చి అమ్మ శీలమానాలు కూడా పిల్లలు పుట్టింది కూడా చెప్పేశాడు కా అట్ట పుట్ట పుట్ట పుట్టమని ఇప్పుడు ఆయన ఏం చేయాలి రామారావు పేరు మర్చిందుకు పార్టీ మారిన ఎంతో కొంత కొంత ఖండించారు ఆయన బలమనేని వంశీ గారు అతను కరెక్ట్ అండి మన వేసింది అతనికి మంచిది మంచిది నెక్స్ట్ అంటే ఆ బొచ్చుల అర్జునుడు వస్తున్నాడు తెలుగుదేశం మీద అభిమానంతో మేము తెలుగుదేశానికి వేయచ్చు వేయకపోవచ్చు మేమైతే డబ్బులు తీసుకోం అసలు మా పొరపాటు మా నాన్న మా తాతగారి నుంచి లేదంటది నాకు వచ్చింది అదే కదా ఆ తర్వాత ఇంకోటి కమ్యూనిస్టు ఉన్నంతకాలం మేము అక్కడే లాగించుకున్నాం కమ్యూనిస్ట్ ఓటింగ్ అంతా రామారావు గారు వచ్చాకే మారాం ఇది కూడా ఏంటంటే చిన్న సబ్జెక్ట్ అంటే మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నాం మీరు వేరే గత లైట్ తీసుకోవాలి బాగా బరువుగా తీసుకోవద్దు దీంట్లో కమ్మారే వల్లభనేని దొరబాబు అని కిరణ్ గారు అంటారు చిట్టూరుపు మహానుభావుడు మరి కమ్మారులో కాపులు గండి ఉంటే మరి ఆ రోజుల్లో ఎప్పుడైనా నన్ను చంపేసేవాళ్ళు ఆయన లేకపోతే ఆ రోజు ఎక్కడంటే సల్లపిల్లిలో వంగవిట్ర మోహన్ రంగ కుర్రోళ్ళు మేము కపులమే వాళ్ళు కపులే దేనికో కులమాటం మీద వచ్చి అస్సాంలో ఏదో పోట్లాడుకుంటే డ్రైవర్లు ఏదో కారణంతో ఈయన దొడ్డ లారీ వేసుకొచ్చేత చంపేస్తాను నా కొడగలారు బయటకు వెళ్ళండి నా డ్రైవర్ దమ్ముంటే రోడ్ ఎక్కినాక చూసుకోండి అతన్ని అతనేం తక్కువడు కదా వనిగడ్డ మిమ్మల్ని మళ్ళీ వేస్తాడు ఇది కరెక్ట్ కాదు నా దొడ్డకు వస్తే చంపేస్తాడు మనకెందుకు వాడు కాపులు వాడు కాపులు సాహుదం కొని అనుకుంటే ఆ రోజు చంపేస్తాడు మరి ఆయన నేను తిన్నంత పెట్టించి దగ్గర కూర్చొని ఇంకా పెట్టమని వాడు మరి ఆడక దుర్మార్గాలు ఉంటాయి మేము అట్లా చెప్పుకోవాలిగా ఈ ఈ రంగా గారు చచ్చిపోయిన కాడించి పుల్లలేసి మమ్మల్ని విడదీసి చెడగొట్టారు తప్ప రంగాని అచ్చంగా తెలుగుదేశం వాళ్ళు చంపారంటే నేను ఒప్పుకోను కోడెల శివప్రసాద్ ఏదన్నా ఆలోచన పరంగా ఉందేమో కానీ లేకపోతే ఏమన్నా ప్లాన్లు ఇచ్చాడేమో తెలియదు ఓం ఓంలో ఏదన్నా తప్పు ఉండొచ్చు ఎన్టీ రామారావు తెలిసి జరిగిన పని కాదు సత్తం వేడుకు చూస్తారు మనిషి సత్తనంటే వేడుకు చూస్తారు వాడ మునిగిపోతే మనం చూస్తా అట్లాగే ఒక వాడ మునిగిపోతుందని చూశారు రంగా కొడుకుని విజయవాడలో కెచ్చేస్తే చచ్చే ముసలోడు ముసలం కూడా మళ్ళీ కర్ర కట్టెట్టుకొస్తారు కాబట్టి ఈ తడవ ఎలా రావాలంటే కమ్మరు మీదకి రాకూడదు ఎవడ కరెక్ట్గా చేశాడో చేయించాడని ఆడ మీదకి రావాలి పిచ్చి జనం డబ్బు దెబ్బతో కొంతమంది రోడ్డు ఎక్కేస్తారు అభిమానంతో కొంతమంది రోడ్డు ఎక్కుతారు రంగాగారు చచ్చిపోయినప్పుడు ఒకడు ఏడ్చాడండి ముళ్ళపూడి దుర్యోధన గాడు అని ఇప్పటికి బతికి ఉన్నాడు నోరు పోయింది పాపం పిచ్చోడు నాకులాగా పిచ్చోడాడు ఎందుకు ఏడ్చాడు చెప్పనా అన్నం అన్నం అని ఏడుతున్నాడు మూడు రోజులు అన్నం లేదు నోరు పోయింది ఇప్పటికీ గొంతుకు లేదు అట్లాగే రంగా అభిమానులు చచ్చిపోయేవాళ్ళు చంపేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే రామారావు లేరని నేను అన్నా అలాగే చంద్రబాబు లేరు అని అన్నా జగన్ అంతా నీ అంతా నా మాట అనిపోతే ఈడెవడ మాట్లాడుతున్నాడు ఈ సంగతి చూడమంటాడు నా దగ్గర ఏమీ లేదు బొచ్చు ఏకే నిరంజన ఎట్టనే చంపుకోవచ్చు నా గురించి నా అభిమానులు ఉన్నారని నేను చెప్పను అట్లాగే చెబుతున్నాను లోకసరంగా మడం తెప్పినోడు ఎర్రమనాయుడు తూర్పు ఎవరు అది నిమ్మడ కలకత్తా వెళ్తుంటే రోడ్డు మీద ఈ ఊరు అక్కడ కొడుకు రామ్మోహన్ నాయుడు ఎవరు అచ్చమనాయుడు వాళ్ళు అక్కడ ఓటం లేదు విజయనగరానికే గజపతిరాజు ఎవరు ఆయన ఓటం లేదు కదండి మరి అతను ఎలగపూడి రామకృష్ణ అతనికి ఓటం లేదు అక్కడ ఎందుకులే సీట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఒక వెలుగు వెలుగుతున్న పేర్లే రాష్ట్రంలో మరి వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిసారి ఏదో ఒక అవమానం ప్రభుత్వం తరపు నుంచి ఎదురవుతానే ఉంది ఈ ప్రభుత్వంలో అవమానం అంటారా చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన అచ్చెన్నాయుడు కానీ వంశీని కూడా వీళ్ళందరినీ అవమానపరుస్తారు కూడా అవమాన పరుస్తాడని భయంతో రోడ్డు ఎక్కేయాల్సి వచ్చింది నా కర్మ కాలిపోద్దని రావటమే కానీ ఆయన మనసులో మట్టికి తెలుగుదేశమే బొమ్మ కొడాలి నానిది ఎన్టీఆర్ బతుకుంటే జరిగేది కాదు చంద్రబాబు ఏదో మొత్తానికి అతను ఇబ్బంది పెట్టి ఉంటాడు లైట్గా ఇంత రోతగా పెట్టి ఉండడు దాని మీద మా బాబాయ్ మా పెదనాన్న మా పార్టీ నీ చేతి కొత్తం ఏంటి మా అన్నదమ్ములు బాలకృష్ణ హరికృష్ణకి ఇవ్వకుండా బుడ్డోళ్ళకి జూనియర్కి ఇవ్వకుండా అనే కక్షతో ఈయన వదిలేట వెళ్ళి ఆ కక్షను కక్షగా చూపించుకోండి సనాజ్ పూర్తి తిడుతున్నాడు లేకపోతే ఆయన మీద నేను అభిమాని మొన్న ఈ మధ్యన కూడా ఆ నాన్నగారి గురించి చెప్పా
రెండు మూడు వందల లారీలు డ్రైవర్లు బాగా చూసేవాడుతున్నాడు అర్జున్ గారు. ఎంటర్పాకడా గుడివాడు బస్సులు టికెట్ లేదు, వర్కరెంట్ టికెట్ లేదు, అసలు అడిగేవాడు కాదు కండక్టర్, మంచిగా ఉన్నాయి. అలాంటి మంచి వాళ్ళ పిల్లడు మరి అలా బూతులు తిడుతున్నాడంటే ఏమనుకోవాలి మనం? మరి జూనియర్ ఎన్టీఆర్ పెట్టి బోడి బోడి సినిమా తీశాడు, కిక్ అయ్యాడు. ఊరంతా సంక్రాంతి కృష్ణను అక్కినే నాగేశ్వరరావుతో వాళ్ళ బాబాయ్ కుడాల బోస్ గారు సినిమా తీశాడు, జయసుదాన్ని చేసి శ్రీదేవితో. మరి వాళ్ళు మంచోళ్ళు, మరి కుర్రాడికి ఏమైనా మైండ్ చెడిపోయిందో నాకు తెలియదు బాబు, హాస్పిటల్ చూపించుకోమని లేదా చూసుకుంటారు. అలా తిట్టడం తప్పు. అమరావతి రాజధాని జగన్ కాదు కదా, ఒకవేళ కర్మగాలకు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి అటు తీసుకెళ్తామంటే అది జరగదు. చంద్రబాబు చెప్పమనండి, ఇప్పుడు చంద్రబాబుని రేపు పొద్దున్నే పేపర్లో రాసి తిట్టపోతే నన్ను అడుగు. ఆల్రెడీ చంద్రబాబు చెప్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉంటుందని. అవసరంలా, నేను అధికారంలోకి వస్తే నేను తూర్పు తీసుకెళ్తాను, మా చిత్తూరు తీసుకెళ్తాను అనుమను. ఓం నమస్వామి. పొద్దు తెల్లారబడి ఆయన్ని తిట్టేస్తారు. ఆ మాట ఆల్రెడీ జగన్ గారు అంటున్నారు. ఇంకా చంద్రబాబు మూడు రాజధానుల్లో మూడు ప్రాంతాల్లో చేస్తానని చెప్తానే ఉంటున్నారు కదా. నేను తిన్నగా మా అమ్మకి డబ్బులు ఇస్తాకే 15 రోజులకి 20 రోజులకి బూతులు తిట్టేతికెళ్ళి ఇచ్చేవాడిని, ఇంత పాడుతున్నావు ఏంటమ్మా అని. అట్లా నేనే మూడు అమ్మలకి కూడి ఎక్కడ పెడిచేస్తాం కానీ ఊరుకోండి సార్, పిచ్చి మాట. మీరు కూడా తెలిసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా ఒకప్పుడు మేము మా నాన్న చచ్చిపోతే కోడూరులో మా పోతన కృష్ణమూర్తి గారు అని మా పెదనాన్న మా పెద్దమ్మ పోతన శుభం గారు, నన్ను మా అమ్మ ఐదు మేము నలుగురు ముగ్గురు సంతానం, మా అమ్మని వాళ్ళు 17 సాగారు కాబట్టి మహానుభావులు అని చెప్పుకుంటున్నాం. ఆ రోజున వాళ్ళు వదిలేస్తే మేము ఇట్ట మాట్లాడేవాళ్ళం కాదు. ఇట్టాగ ఈడు మూడు రాజధానులు మూడు అమ్మలకు కూడని చీరలు పెడతాం పిచ్చి మాటలు. నా తండ్రి తరపు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలి. ఏదో చూశారు అంతే కళ్ళతో, మా బాబాయ్ కొడుకులని చూశారేమో కానీ పట్టించుకోలేదు. ఇక్కడ తెకాణం లేదు. మళ్ళీ ఇంకోటి ఏదో చెబుతున్నారు, రేపు మోడీ హిందూ ధర్మాన్ని ఎక్కువ పాటిస్తాడు, బొట్టు కాటుకు పువ్వులు. అతనికి ఎబిడేలే జగన్ అంటే అది ఇతను తెలుసుకోవట్లా. కారణం ఏంటంటే ప్రధాని కాబట్టి ఇతను వెళ్తున్నాడు, పోన్లే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అతను మాట్లాడుతున్నాడు. అమిత్ షా దగ్గర ఉంది బోల్ట్ అంతా. అంటే ఇప్పుడు రాజధాని విషయంలో మోదీ స్టాండ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? శంకుస్థాపన చేసింది. మీరు కొట్టుకుసామంటారా, నా పార్టీకి గెలవాలి ఆంధ్రాలో అని కూర్చున్నాడు. సోమవారం రాజు పాపం చచ్చిపోతున్నాడు, ఆయన కూడా ఉంచడు. ఒకవేళ గెలిచిన అది వేరేవాడు ఇస్తాడు స్టాండ్. ఆయన ఎవరండి? గుంటూరు జిల్లా. ఆయన పేరు ఈ మధ్య ఆయన మావాడు అనుకుంటే వెళ్ళిపోయాడుగా. ఆయన ఏంటి? తులసిరాం ప్రభు, తులసి బీటీ ఇత్తనాలు కంపెనీ. ఆయన 3 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. తెలుసా మీకు సంగతి? ఈయన ఒక పిల్ల వెంకటేశ్వరరావు అని ఆ కాపు సంఘం ప్రెసిడెంట్. మీకు ఐడియా లేదా పెద్ద ఆయన, ఇప్పుడు నోరు లేదు పాపం ఉన్నాడు. ఈ మధ్యన మరి మహానుభావుడు ఉండే ఉండాలి. మరి అలాంటి మహానుభావులు ఈ కాపు సంఘం మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోషించే వాళ్ళు ఉన్నారు. సీట్లు ఇచ్చి ఏది కాలేజీల్లో డబ్బులు కట్టి బీటీ ఇత్తనాలు తులసిరాం ప్రేమ అంట. ఓసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఈ పిల్ల వెంకటేశ్వర గారు అంటే ఆయన మాటలు చాలా బాగున్నాయి. మనం రంగా మీద మాట్లాడుకున్నాం, కమ్మరుని ఏమనొద్దు అన్నాడు. అట్లాగే నేను కూడా చూస్తున్నా కోపమతే, ఎదవలు పెట్టిన పుల్లలే కానీ కమ్మరు కాపులకి అసలు ఎక్కడ ఈ రోజు ఉంది? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ తడవ మా ఓటు డ్రాప్ అయిపోతే ఏంటి, పవన్ కళ్యాణ్కి మంచి పేరు పడితే కొంచెం అతను నోటి మాట మైకి పెట్టుకుని నేను సపోర్ట్ తెలుగుదేశానికి చేస్తున్నాను, తెలుగుదేశాన్ని గెలిపించుకుని అమరావతి నిలబెట్టుకుందాం, నెక్స్ట్ చంద్రబాబు ముసలాడు అయిపోతాడు పక్కన పెట్టేద్దాం, నేను ముఖ్యమంత్రి చేయాలనుందంటే లోకేష్ కూడా అవకాశం ఇచ్చేస్తాడు. లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ అండ్ మైండ్ లేదు. ఎందుకని? కూతురు బిడ్డ కాదండి ఎన్టీఆర్కి, అతను ఎంతైనా తాత జీన్స్. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు మా నాన్నగారు లేకపోతే మా తాత మా ముత్తాతలో ఎక్కడ పోదండి కొంచెం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు ఉంది, దానికి సంబంధించి ఎన్టీఆర్ ఒక కామెంట్ కూడా చేశారు. ఏంటండి? వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప వ్యక్తులే, పేరు మార్చినంత మాత్రాన వైఎస్ఆర్కి వచ్చేది ఏమీ లేదు, ఎన్టీ రామారావు గారికి తగ్గేది ఏమీ పోదు, ఆయన ఎప్పుడు ప్రజల గుండెలోనే ఉంటారు రామారావు గారు అని ఒక కామెంట్ చేశారు. దానికి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్కి ఎన్టీఆర్కి పోలిక ఏంటి అని. తాత పేరు మార్చినందుకు పొగడుతుందండి, తప్పులేదని మరి తప్పు. అందులో పొగట్టుందని పొగట్టుందని ఎందుకు అనుకో? పొగడలేదు, తప్పు మారిస్తే తప్పు లేదంటే తప్పు. మారిస్తే తప్పు లేదని అని ఆయన అలా మార్చినంత మాత్రాన ఆయన ఆయన ప్రజల గుండెలోంచి ఎవరో తప్పించలేరు అని ఒక మాట అన్నట్టు ఉంది సార్. ఈ మాట అమ్మని తిట్టడం ఏంటో సన్నాసి అన్నట్టు ఉందండి. మాట మీరు కూడా అదే మాట్లాడుతున్నారు సార్. మీరంటే ఎన్నైనా మాట్లాడతారు సార్, మాకు లేదుగా పవర్, కొన్ని కట్ చేస్తారుగా. అతిగా మాట్లాడితే ఆ పెద్దవాళ్ళకి వెళ్ళిపోతుంది బలుపు. ఇప్పటికే ఎక్కడ చేస్తున్నారా ఈ మాటలకి? రంగా కొడుకుని అంటుకుంటే ప్రమాదం అంటుకోరు, దాన్ని మర్చిపోండి. అంటుకుంటే రామారావు వర్గం మీదను చంద్రబాబు వర్గం మీద బుర్రద జల్లుతాకే. తెలిసి ఎవరు పేదవాళ్ళు అతను అంటుకోరు, అతను పుడుకున్న ఒంటరికి వెళ్ళిన కూడా ఏం చేయరు. ఈ అరసవల్లి వెళ్ళే మహానుభావులు పాపం వాళ్ళకి మళ్ళీ ఎప్పుడన్నా దారి అమ్మడు కాబట్టి దండం పెడతాను.
ఇట్లాగా కృష్ణరాజు తునిలో పాదయాత్ర చేస్తున్నాడు బీజేపీ తరపున. బండాపి క్యాబినెక్కి ఏమండి కటకల రుద్రయ్య గారు అన్న, మరి వాళ్ళ అబ్బాయి ప్రభాస్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదే. అభిమానం ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పార్టీలో తిరిగా